గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ ఆఫీస్పై దుండగుల దాడి, కారు ఫర్నిచర్ ధ్వంసం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గన్నవరం నియోజకవర్గం ప్రసాదంపాడులోని టీడీపీ ఆఫీస్పై దుండగులు దాడికి పాల్పడ్డారు. కార్లు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ప్రసాదంపాడులోని టీడీపీ నేత సరసయ్య స్వంత స్థలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అయితే రాత్రి అక్కడ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశాన్ని యార్లగడ్డ వెంకట్రావు నిర్వహించారు. సభ విజయవంతం అవ్వడం చూసి ఓర్వలేకే దాడి చేశారని టీడీపీ నేతలు అంటున్నారు. రాత్రి 3 గంటల సమయంలో బండరాళ్లు, ఇరుప రాడ్లతో సామగ్రిని పగలగొట్టారని టీడీపీ నేతలు చెప్పారు.